హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారత్ ఎకాస్టిక్స్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది మేము చేసిన హోమ్ థియేటర్స్లో కల్లా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ థియేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి బై లుక్ వైజ్ కానీ అట్లా అట్ ద సేమ్ టైమ్ మన ఎకాస్టికల్ పర్ఫార్మెన్స్ కానీ ఇట్ ఈస్ బిహేవింగ్ సో గుడ్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఈ రూమ్ మేము ఎలా డిజైన్ చేసామని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనం ఈ హోమ్ థియేటర్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్గా మమ్మల్ని కస్టమర్ అప్రోచ్ అయినప్పుడు కస్టమర్ ఏమన్నారంటే, ఇది మేము ఒక హోమ్ థియేటర్ లాగా చూడాలనుకోవట్లేదు, మేము ఒక బ్యూటిఫుల్, మేము ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్తో ఉండేటట్టు, అట్ ద సేమ్ టైం మనకి ఆ హోమ్ థియేటర్లో మేము ప్రాపర్ మాకు ఎక్కడా కూడా సౌండ్ అనేది మాకు ఎక్కువ ఫీల్ అవ్వకుండా చేయండి అని చెప్పేసి ఈ కస్టమర్ మాకు చెప్పారు. అందువల్ల మేము ఈ రూమ్ వచ్చేసి డిజైన్ చేసాము. సో ఫ్రంట్ వాల్ మీరు చూసారంటే, ఈ ఫ్రంట్ వాల్ వచ్చేసి మీకు ఫ్రంట్ వాల్ వచ్చేసి మొత్తం ఎక్కడ మేము స్పీకర్స్ బయటికి కనపడకుండా పర్ఫరేటెడ్ స్క్రీన్ ఇచ్చేసి వెనకాల డిజైన్ చేసాము. సో ఇంకొకటి, ఈ పర్టికులర్ ఈ రూమ్స్ వచ్చేసి ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 16x24 అండి. సో ఈ పైన వచ్చేసి ఇక్కడ స్టార్ సీలింగ్ అండి, పైన మీకు ఆకాశం చూస్తున్న ఫీల్ కావాలని చెప్పేసి అడుగుతాను. ఇది కస్టమర్ ఈజ్ ఆల్సో ప్రెటీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో ఆ విధంగానే మేము ఈ రూమ్ డిజైన్ చేసాము. ఇంకొకటి మా కస్టమర్ అన్నారు, నేను ఈ రూమ్లో వచ్చేసి పర్టికులర్గా ఒక మన హోమ్ థియేటర్లో వేసిన ఒక డార్క్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటిది కాకుండా మంచి బ్రైట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాము. అందువల్ల ఏంటంటే మిడిల్లో మేము గోల్డ్ లైన్స్ వేసేసి ఈ రూమ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చే విధంగా తయారు చేసాము. అందువల్ల ఎక్కడ కూడా డిజైన్ వైజ్ కస్టమర్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రీట్మెంట్ చేయడం కూడా, మేము ఈ సైడ్ వాల్ కానీ ఈ ట్రీట్మెంట్ చేయడం కూడా బేస్డ్ ఆన్ ఆ స్పీకర్స్ ఎంత ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మ్యాచ్ చేస్తూ మేము ఇక్కడ స్పీకర్స్ చేసామండి. సో మనకి ఇది ఎంట్రన్స్లో చూసారంటే ఇట్స్ వెరీ బిగ్ ఎంట్రన్స్ అండి. ఇది ఫుల్ ఆఫ్ గ్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి పైన మనకు వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి పెంట్ హౌస్లో. సో వాట్ వీ గివ్ అక్కడ మేము ఆ పైన వచ్చేసి వన్ ఆఫ్ ద థిక్ కర్టన్స్ సజెస్ట్ చేసాము. సో దట్ అక్కడ ఆబ్వియస్లీ మనకి ఎక్కువ ఎక్కడికి గ్లాస్ ఉండడం వల్ల ఎక్కడ కూడా ఎక్కువ రాకుండా, అట్ ద సేమ్ టైం గ్లాస్ వైబ్రేట్ అవ్వకుండా మేము ఇక్కడ అవాయిడ్ చేయగలిగాము. ఓవరాల్ ఫైనల్గా ఈ హోమ్ థియేటర్ చూసారంటే ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫర్దర్ హోమ్ థియేటర్ మీరు ఏమైనా చేయించుకోవాలంటే, ఇట్లాంటి ఎకాస్టికల్ సౌండ్ ప్రూఫ్ ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ అప్రోచ్ భారత్ ఎకాస్టిక్స్ ల్యాబ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ ఎకాస్టిక్స్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఉంచుకున్న దానికి ఊరికి దొబ్బెట్టావు, నాకేం మిగిలింది? ఎప్పుడు కూలిపోతుందో తెలియని బంగ్లా, ఎప్పుడు అయిపోతుందో తెలియని కారు, దండలు నీకు దండాలు నాకు. ఈరోజు మరీ ఎక్కువ కొట్టేసినట్టు నా నాన్నగారు, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనుపమ గారు, ఎందుకన్నా మంచిది, మీ ఫోన్ ఇక్కడే ఉంచండి, వాడు ఫోన్ చేస్తే ట్రాక్ చేసి మనం పట్టుకోవచ్చు. నువ్వే కదా ఈ మల్లేష్ గారితో పెట్టుకున్నావు, నువ్వే కదే ఆ పోలీసులు నీ హోటల్లో కూర్చొని ఇచ్చావు. వాడు లేచి ఉరికింది, నేను పోలీసు స్టాండ్ ఉసబెట్టినందుకు.